విజయవాడలో ఏపీ నాయి బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 156 రోజు గుడివాడ నియోజకవర్గం కలవపూడి సత్రం వద్ద రాష్ట్ర నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర సభలో అడుగుపెట్టిన మాకు శాసన మండలి ద్వారా అవకాశం కల్పించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ద్వారా సంవత్సరానికి 10,000 రూపాయలు హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో సహా అన్ని దేవాలయం పలు వర్గాల్లో తప్పనిసరిగా నాయి బ్రాహ్మణ ప్రతినిధి ఉండే విధంగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఏర్పాటు చేసి బీసీలకు ఎస్సీ బీసీ మైనార్టీకి దాంట్లో కూడా ప్రాధాన్యత కల్పించాలన్నటువంటి రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తూ ఆయనకు సంబంధించినటువంటి మంత్రులను ఆహ్వానించి మిగిలిన ఆయన ఇచ్చినటువంటి హామీల్లో శాసన మండలి ద్వారా నాయబ్రాహ్మణులకు చట్టసభల అవకాశం, అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసేటువంటి నాయబ్రాహ్మణులకు చురుకులు వాయిద్య కళాకారులకు శాశ్వత ఉద్యోగ నియామకము, అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ప్రతి జిల్లాల సంగీత కళాశాల పాటు బ్రిటిషన్ కోర్సు కార్పొరేషన్కి వెంటనే కమిటీ వేసి కార్పొరేషన్ ద్వారా ప్రతి నాయబ్రాహ్మణికి ఆర్థిక సహకారము, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి దగ్గర కూడా సర్పంచ్, రేపు జరిగే ఎంపీటీసీ వార్డు నెంబర్లు, జిల్లా పరిషత్ మున్సిపాలిటీలో మాకు రావాల్సినటువంటి నాయబ్రాహ్మణులు అందరూ కూడా ప్రాధాన్యత కల్పించేటటువంటి విషయం పైన ఈ రాష్ట్రంలో మంత్రులందరూ దృష్టి తీసుకుని వారి ద్వారా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకోవాలని ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశం ద్వారా నాయబ్రాహ్మణ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుని పరిష్కరించి నాయబ్రాహ్మణులకు సరైనటువంటి మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఇక్కడ విచ్చేసే మంత్రులందరి ద్వారా కూడా ఈ రాష్ట్రంలో నాయబ్రాహ్మణ వారి ద్వారా తెలియజేస్తున్నారు.